వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన చాలా పరిశీలన చేసి ఎంతో లోతు విశ్లేషణ చేసి ప్రజల మధ్య తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతిపక్షాల రాజకీయాలు ఎదుర్కొని ఎన్నో సమస్యలు ఎదుర్కొని ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకొని భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి సారిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రస్తుతానికి పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే వైసీపీ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కాబోతుందా వివిధ రాష్ట్రాలలో తీసుకోబోయే కీలక నిర్ణయాల్లో వైసీపీ పార్టీకి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర వహించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ముఖ్యంగా అయితే దేశవ్యాప్తంగా వైసీపీ పార్టీకి చాలా క్రేజ్ ఉందని అందరికి తెలిసిన విషయమే రాష్ట్రంలో 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరించింది ఎలాగైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించిందో అలాగే వైసీపీ పార్టీ కూడా 2019 లో అత్యధిక మెజారిటీతో గెలిచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది మరి ఎన్డీఏ కూటమిలో జగన్ మోహన్ రెడ్డి కీలక పాత్ర వహించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మోడీ గారికి ఒక ప్రణాళిక వివరించారట అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా అందులో విద్యార్హత ఎక్కువగా కలిగి మేధాశక్తి ఎక్కువగా ఉండే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా వాళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా సీటు కేటాయించేలా మంచి నిర్ణయాలు తీసుకొని ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ గారికి చెప్పారట జగన్ మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మోడీ గారు కూడా చెప్పడం మరొక విశేషం మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా నిపుణుల మేధావుల ఆలోచనలను స్వీకరించి వాళ్ళకి అనుగుణంగా మహిళలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈ నిర్ణయాన్ని మోడీ గారికి వివరించడం మోడీ గారు ఓకే చెప్పడం కూడా జరిగిందని రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మోడీ గారు కూడా శభాష్ జగన్ అని పొగుడుతూ ఉన్నారట మరి వేచి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారా లేదా అని ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చలు జరుగుతుంటే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త తెగ హల్చల్ చేస్తూ ఉంది